वेलकम टू एनसीएल मन तो जिला एंपी धनपूर अरविंद गारु प्रस्तम आने को प्रश्न अड़की समाधान प्रयत्न चाहे सर वेलकम टू एनसीएल सर थैंक यू आर्मूल हाट टापिक मारे पसुपु रैतुल समस्या सो मेरे एलक्षन इच्छा हामी मेरे को पसुपु बोर्ड एर्पा चेयलेदान रैतु आंदोलन व्यक्त दाने समाधान सर इधी आर्मूर हाट टापिक तेलंगा व्याप्त हाट टापिक हाट टापिक प्रगति भवन उठी इकड़ हाट टापिक रैतुल संतोषम रेम रेट वाइन सारी सो रेट सर पसुपु बोर्ड पसुपु बोर्ड పసుపు బోర్డు అంటే ఇక్కడ స్పైసెస్ బోర్డు అన్నారు మనం పసుపు బోర్డు కోసం ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు తమిళనాడులో ఒక సమస్య ఉంటది 1947 నుంచి సప సమస్య కావేరి నీళ్ళ కోసం కొట్టాడుకుంటారు తమిళనాడు కర్ణాటక అయితే డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి పేరు ఉంటారు కదా ఆయన ఒక రోజు ఆయన తమిళనాడు ఆయన 1940s 50s 60s కొట్లాడుకున్నది 2020s ఎందుకు అయ్యా మీకు ఈ కావేరి నీళ్ళు కావాలనా మంచి నీళ్ళు కావాలనా అని అడిగాడు టెక్నాలజీ వెరిగిపోయింది సముద్రం నీళ్ళు శుద్ధి చేసుకొని ఎడారుల దేశాలన్నీ కూడా బాగుపడిపోయి అక్కడ కూడా వ్యాపారం చేసుకుంటున్నారు మీకు కావేరి నీళ్ళు కావాలనా మంచి నీళ్ళు కావాలనా అన్న కాడికి జమానా వచ్చింది పసుపు బోర్డ్ అన్నది ఒక ఎమోషనల్ ఇష్యూ పసుపు రైతులు 1987 నుంచి అడుగుతా ఉన్నారు గత 20-30 సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్నది మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం దాని మీద సుదీర్ఘంగా 6 నెలల నుంచి 9 నెలల వరకు మొత్తం స్టడీ చేసి రైతులు ఢిల్లీకి పోయి రైతులు నేనే తీసుకుపోయిన ఢిల్లీకి డెలిగేషన్ జగిత్యాల నిజామాబాద్ జిల్లా నుంచి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ 50 మంది ఆఫీసర్లను కలిసి రైతులు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు కమ్మరపల్లికి వచ్చారు 100 మంది రైతులతో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు టోటల్గా ప్రణాళికతోటి ఒకటి స్టడీ చేసి మా ప్రభుత్వం నిర్ణయం పసుపు బోర్డు అయితే రేపు పసుపు మనకి ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం బాగా ఉన్నది కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ క్రాప్ కాబట్టి అటు షిప్పింగ్ మినిస్ట్రీ తోటి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ తోటి రైల్వే మినిస్ట్రీ తోటి కామర్స్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి చిన్న బోర్డు అయితే ఇవన్నిటితోటి కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్పైస్ బోర్డు యొక్క బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టి ఇక్కడ దానికి అడిషనల్గా పవర్స్ ఇచ్చి దానికి తోడు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం కొన్ని స్కీమ్స్ ఇచ్చి రేపు మా మిత్రుడు ఉంటాడు ప్రాసెసింగ్ యూనిట్ ఆయన 20 కోట్ల తోటి ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం అనుకుంటే ఆయనకి 12 నుంచి 16 కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చే స్కీమ్స్ తీసుకొచ్చి పెట్టి అటువంటి ప్రమోషన్ పెరిగే కార్యక్రమం ప్రాక్టికల్ సొల్యూషన్ మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది అది అయిపోయినాక ఇవన్నీ జరగడానికి ఒకవేళ సమయం పట్టింది అప్పటిదాకా రైతులకు ఇబ్బంది ఉంటే మా అగ్రికల్చర్ మంత్రి లోక్సభలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పసుపు రైతులకు ధర తగ్గితే దయచేసి మాకు తెలియజేయండి మేము ధర ఇస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది 40 సార్లు ఎంసెట్ వచ్చింది సంవత్సరానికి 4 సార్లు ఎంసెట్ వస్తది జాంపాండుని కషడాపిల్ అనేటోళ్ళకి మన ఇలా లెవెల్ ఏడు ఉందంటే గొర్రెలు వంచిండ్రు ఇప్పుడు ఏందది ఏం కోళ్ళు అవి నాటుకోళ్ళు వంచుర్రి అనేటోళ్ళకి ఇది అర్థం కాదు దానికి నేను చేసేది ఏమి లేదు ఇప్పుడు నన్ను నాటుకోళ్ళు వంచమంటే నేను వంచలేనండి అనకాపూర్ నాటుకోడు తినమంటే తింటా నాటుకోళ్ళు వంచి నాటుకోళ్ళ మీద ప్రజల్ని బతుకమంటే వాళ్ళ ఉపాధి నాటుకోళ్ళ మీద ఉందమంటే అది నా వల్ల కాదు దానికోసమే రాజకీయాలకు రాలేదు పసుపు బోర్డు మీరు క్లారిటీ పైసలు వేనే రైతులకు రైతులు బాగుపడాలా పునర్వైభవము పాత ధరలు రావాలా దానికోసం చేయాల్సిందంతా చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు ఆర్మూ నుంచి పోటీ చేస్తారని ఒకటి నడుస్తుంది అంటే నడుస్తుంది అంటే చేస్తారా నిజామాబాద్ పార్లమెంట్ గాని అంటారా నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాది జాతీయ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ పార్టీ నిర్ణయం చేస్తుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ కంటెస్ట్ చేయాలన్నా పార్లమెంట్ కంటెస్ట్ చేయాలన్నా రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి అని పార్టీలు నిర్ణయం అయితే అంటే ఇప్పుడు ఆర్మూ నుంచి పోటీ చేశారు కాబట్టి మీరు ఆర్మూలో ఉంటున్నారన్నది ఒకటి మీకు మీలాంటి మిత్రులు నన్ను ఆర్మూ నుంచి పోటీ చేయమన్నారు అనుకోండి తప్పకుండా తెలియజేస్తాను మా పార్టీకి ఓకే సార్ మీరు చేస్తే మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏది ఇక్కడ పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి
ఇక్కడ మీ మనుషులు నా మనుషులు లేరు అందరూ పార్టీ వాళ్ళే పార్టీ బీఫామ్ వాళ్ళకి ఇస్తే అందరు పని చేస్తాం పార్టీ ఆదేశాల మీద పనిచేస్తాం సార్ అంతే కదా మా మోడీ గారు మాకు అమిత్ షా గారు మాకు నడ్డా గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం అదే నిజామాబాద్ వచ్చేసి ఆర్మూరు వస్తారు ఎంపీ గారు అందుకే ఇక్కడనే ఉన్నారు లోకల్ గా ఉండి అన్ని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అనేది ఒక రూమర్ ఉంది సార్ నేను నిజామాబాద్ వదిలేసినా అంటే ఇక్కడ వచ్చి ఉన్నారు నిజామాబాద్ నుండి ఇక్కడ వచ్చి ఉన్నారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు నేను ఇల్లు ఎప్పుడు కొన్నా తెలుసా మీకు ఆర్మూర్లో నాకు తెలుసు తెలుసండి 2017 డిసెంబర్లో కొనుక్కున్నాను కానీ అప్పటి నుంచి రాదు ఇప్పుడు వచ్చారు కదా నాకు పోలీసు వాళ్ళు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు కూతురు మన కర్మ గాలిడ ఎంపీ ఉండే ఆమె తోటి కొట్లాడుతున్నాం ముఖ్యమంత్రి కుటుంబం తోటి కొట్లాడుతున్నాం కాబట్టి పోలీసు వాళ్ళు వద్దు సార్ మీరు కొంచెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆ రోజు మాకు సలహా ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ ప్రాబ్లం అవ్వచ్చని ఇది నేను ఎట్లా కొట్లాడుతో తెలుసు కదా అందరు టీఆర్ఎస్లో మానే తెలుసు కొట్లాడితే ఎట్లా కొట్లాడతాము కాబట్టి అక్కడనే ఉన్నాము ఇక్కడికి రాలేదు ఎంపీ అయినాక వద్దాం అనుకున్నాం ఎంపీ అయినాక 6 నెలలు 7-8 నెలలు కాగానే కరోనా వచ్చింది కరోనా వల్ల చాలా యాక్టివిటీ ఆగిపోయింది ఇప్పుడు అన్నీ సదుమణిగిని షిఫ్ట్ అయిపోయినాం నేను ఆర్మూరు నా పార్లమెంట్ నియోజకవర్గానికి సెంటర్ కాబట్టి నాకు కొరుట్ల జగిత్యాల నుంచి వచ్చే వాళ్ళకి సౌలత ఉంటుంది ఇటు నిజామాబాద్ నుంచి అటు బాల్కొండ నుంచి వచ్చే వాళ్ళకి సౌలత ఉంటుంది కాబట్టి దిస్ వాజ్ ద పర్పస్ ఐ బాట్ దిస్ హౌస్ ఇన్ 2017 అండ్ నేను రాజకీయాల్లోకి వచ్చింది పార్లమెంటుకి పోదామని కాదు నా అమ్మమ్మూరు కొరుట్ల నా నాయనమ్మూరు వేల్పూరు ఈ గ్రామాలకు పోవాలని నేను రాజకీయాల్లోకి వచ్చింది నాకు గ్రామాలు ఇష్టం నేను ఎలక్షన్ల ముందు కూడా నివాసం నిజామాబాద్ ఉన్నా నేను తిరిగింది ఎక్కువ గ్రామాలే అంటే గ్రామాలు ఇష్టమంటారు సార్ మరి ఎక్కువ అయితే ఢిల్లీలో ఉంటాను నేను మరి ఏం చేయమంటే పార్లమెంట్ మెంబర్లు అందరూ ఢిల్లీలో ఉండాలి మరి 4-5 నెలలు ఉండాలి టైం ఇవ్వలేదు సార్ గ్రామం కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు గ్రామ విషయాలు ఎక్కువ పట్టించుకుంటాం రైతుల విషయాలు ఎక్కువ పట్టించుకుంటాం నాకు రైతులు గ్రామాల మీదనే ప్రేమ ఎక్కువ నా ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టేది కూడా గ్రామాల మీదనే ఎక్కువ ఇంతవరకు మన నిజామాబాద్ పార్లమెంట్ ఎంత ఫండ్ వచ్చింది నిజామాబాద్ పార్లమెంట్కి ఫండ్ ఎంత వచ్చింది సార్ సెంట్రల్ వేల కోట్లలో వచ్చినాయి మీకు మొత్తం లెక్క తీయాలంటే గ్రామ పంచాయతీ వారీగా మీకు లిస్ట్ పంపిస్తాను నేను సాయంత్రం వరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అంటారు సార్ మనకు ఒక్క ఫండ్ రాలేదు ఏం రాలేదు టీఆర్ఎస్ పార్టీ వాడు మోడీ గారు మాకు డబ్బులు ఇచ్చారు మేము అభివృద్ధి చేసినాం అంటారా చెప్తున్నారు సార్ ఫండ్ లేదు మనకు 2 లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్ కట్టుకోమని కేంద్రం ఇస్తా అంటుంది ఎన్ని డబల్ బెడ్రూమ్ కట్టిన ఆర్మూర్లో ఆర్మూర్లో శంకుస్థాపన 2 సార్లు శంకుస్థాపన చేసారు గ్రామంగా ఒకసారి పోచారాం గారు చేసారు ఒకసారి జీవన్ రెడ్డి గారు చేసారు ఆ ఇల్లు మాత్రం పునాదులు కూడా ఇవ్వలే ఇప్పుడు తిరుగుతాయి ఇప్పుడు ప్రతి జాగా తిరిగి బెడ్రూమ్స్ డబల్ బెడ్రూమ్ సైట్ తిరుగుతా ఆర్మూర్లో ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కేంద్రం ఇస్తున్నది వీళ్ళు ఇస్తలేరు రైతు బీమా కేంద్రం డబ్బులు కడుతున్నది రాష్ట్రం డబ్బులు కడతలేదు ఫసల్ బీమా మొన్న వర్షాలు పడి మొత్తం పంటలు మునిగిపోయినాయి మా దగ్గర ఒక మన మోతే శ్రీనివాస్ గారు నాలేశ్వర గ్రామంలో చనిపోయిండు ఆత్మహత్య చేసుకొని 3 ఎకరాలు పూర్తిగా మునిగిపోయినాయి అని అని మీకు ఫసల్ బీమా ఎందుకు పెట్టుకోరు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వచ్చే ప్రతి నయా పైసా కూడా కేంద్రంకి వచ్చిన ఫండే రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి 0 ఈజీఎస్కి వచ్చిన పైసలన్నీ కేంద్ర ప్రభుత్వంకి వచ్చిన ఫండే రాష్ట్రం 0 ఆర్మూర్ పట్టణంలో 3 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు ఏదైతే నడుస్తూ ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ ఆ 3 కూడా కంప్లీట్ అయిపోతున్నాయి 3కి 100% ఫండ్ కేంద్ర ప్రభుత్వమే లెదర్ పార్క్కి 8 కోట్లు వచ్చినాయి 2వసారి 2 కోట్లు ఇస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్రం ఫండ్ వచ్చినాక వీళ్ళు ఇస్తలేరు ఇది కేంద్రం ఫండే వీళ్ళు 50 కోట్లు ఆర్మూర్ మున్సిపాలిటీకి ఇస్తా అన్నారు 20 కోట్లు మర్జ్ అయిన విలేజెస్కి ఇస్తా అన్నారు కవిత లొట్ట పీస్ చూపించారు ఇప్పటిదాకా ఏది ఈడ వచ్చి ప్రతి రూపాయి ఏదైతే జరుగుతూ ఉందో తెలంగాణలో అభివృద్ధి కేంద్రం ఫండే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ఖజానాని మొత్తం దోచుకోవడానికి వాడుకుంటుంది ఇంకా మీకు గ్రామ పంచాయతీల వారిగా 21 గ్రామ పంచాయతీలు ఆర్మూర్లు ఏదైతే ఉన్నాయో వాటికి 8 రూపాయలు నయా పైసతో లెక్కిమన్నా సాయంత్రం వరకు ఇస్తాను ఓకే సార్ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వంలో ఉండబోతుంది రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుంది 100కి 100% ఉంటుంది ధీమా ఆర్మూర్లో బీజేపీ గెలుస్తుంది ఆర్మూర్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7కి 7 బీజేపీ గెలుస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇక ఎవరు జైళ్ళల్లో ఉంటారు ఎవరు జైళ్ళల్లో ఉంటారు మనకు అనవసరం ఇలా మాట్లాడవచ్చు రైట్ ఇది ఇప్పటివరకు జరిగిన చిట్ చాట్ థ్యాంక్ యూ కెమెరామెన్ రకేష్ సందీప్ ఆర్మూర్